మీ అత్త మున్నదా పోయిందా? ఏడికిరా. అయ్యో అయ్యో అట్లా కాదక్క, ఆకురలమ్మనికి బయటికి పోయిందా లేకపోతే ఇంటికాడ ఉందా అని అంటున్నా. ఓ గట్లన్నవా, నేను ఇంకేదో అనుకుంటుని ఇంటికాడనే ఉన్నది రా, ఇంకా పోలేదు. ఎందుకురా? మా అమ్మ చుక్కకూర తెమ్మన్నదక్క, మీ అత్త దగ్గర ఉన్నాయా? ఓ చుక్కకూర నారా, ఏమో రా, నిన్ననైతే అంగట్లోకి పోయింది అని నాకు కూరలు పట్టుకొచ్చింది. మరి దాంట్లో ఉన్నాయో లేవో ఒకసారి అయితే అడుగు చూదా. సరే పాక. ఎంతసేపు కూరలకు టమాటాలు లేవని గరమ్మక్క నాలుగు టమాటా పండ్లు అడుకొస్తున్నా గానీ గి ఉమ్మకు సుక్కకూర కావన్నట అత్తమ్మ ఉన్నదా? ఏందే పోరి, సుక్కకూర కావాలా? అరే అంగట్లనే ఆ కూరలు కరువైనాయి అంటే నీకు సుక్కకూర ఎడికెళ్ళద్దు? ఇవన్నీ ఆ కూరలు కావా? ఇగో పుంచుకూర ఉంది, పాలకూర ఉంది, పుల్లాకు ఉంది, ఇగో తోటకూర కూడా ఉంది, తీసుకో నీకు ఏది కావాలంటది? అయ్యో వద్దు పెద్దమ్మా, అమ్మ చుక్కకూరని తెమ్మన్నది కండ్లకు మంచిదంట కదా. ఓష్పోరి, నీ అవ్వ అప్పుడే గుడ్డిదైనా అదే, కండ్లకు చుక్కకూర ఒకటే మంచిది కాదే, ఆ కూరలు అన్ని మంచియే. ఇగో పుంచుకూర పదికి రెండు కట్టలు ఇస్తా తీసుకో. ఇక పాలకూర అయితే పదికి ఒక్క కట్టనే ఇస్తా, పిరం ఉంది బాగా. అయ్యో పాలకూర 10 రూపాయలు పెద్దమ్మా, అయితే వద్దు కాని రెండు పుంటికూర కట్టలి ఇస్తా. ఇక వాటి 10 రూపాయలు అయ్యో పెద్దమ్మా, నేను పైసలు పట్టుకురాలేదు. మరి ఎందుకు వచ్చినా ఒప్పుకుంటా? పైసలేంది? ఉద్ధరిస్తావేమని ఉద్ధరిస్తావేమని. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది ఉద్ధరణ, నీకేమన్నా సిగ్గుండాల బిడ్డ, పొద్దుగాల బోని పూట ఉద్ధర అడుగుతావు? అయ్యో పెద్దమ్మా గట్లంటావేంది? గట్ల రాకపోతే ఇంకేమన్నా పోరి, పొద్దుగాలనే తోటి పరస్క మారుతున్నావు. అరే బోని కాక ముందుకు ఉద్ధరేయమంటే ఎట్లు ఇస్తారు అనుకుంటున్నా? బోడమ్మ కొన్నానా? ఇంకా ఇవన్న ఒకటి వస్తున్నా, పోయి పైసలు తీసుకురా, పో ఉద్దరి వెళ్ళట ఉద్దరా. అయ్యో అత్తమ్మ పైసలు ఇస్తాడట కదా, ఇయ్య రాదు. ఏందే ఇచ్చేది? ఏ పోరి పైసలు తీసుకురా, పో. సరే నువ్వు సంసారం చేస్తే ఇక పొడి వెళ్ళినట్టే గోడల, పోయి ఒట వేసుకో, పో. అమ్మో ఇది నేను లేనప్పుడు ఎంతమందికి ఉద్ధరించి పాడైతుందో ఏమో. ఎండ బాగానే కొడుతుందిగా, దెబ్బ దెబ్బ పోయి ఆకుకూరలు అమ్మకరావాలి, లేకపోతే అందరు పనికిపోతారు. ఏ హరిత, గా కవర్లా కొత్తిమీర పెట్టిన, గంగవేల కూర పెట్టిన, తీసుకురా అవి కూడా తీసుకోవతా. సరే అత్తమ్మ. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక మంచి గేమింగ్ బ్రాండ్ గురించి చెప్తా, దాని పేరే ఫన్ 88. ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ట్రస్టెడ్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారం. దీనికి వెస్టిండీస్ క్రికెటర్ డేరన్ సమ్మి అయితే బ్రాండ్ అంబాసిడర్గా అవుతుండు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనందరికి తెలుసు కదా, మన ఇండియాలో బిగ్గెస్ట్ ప్రీమియర్ లీగ్ అయితే జరుగుతుంది. సో మీ ఫ్రీ టైంలో మనీ అయితే ఎర్న్ చేసుకోండి, నేను కూడా అట్లా ఎర్న్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్ నా పర్సనల్గా ఫన్ 88లో నేను గేమ్ ఆడి లాస్ట్ టైం సన్ రైజ్ మ్యాచ్లో 21,000 అయితే విన్ అయినా. ఇప్పుడు కూడా డైలీ నేను గేమ్ ఆడుతూ 4,000 నుంచి 6,000 వరకు అయితే ఎర్న్ చేసుకుంటున్నా. మీరు దీంట్లో ఇంకా తీన్ పత్తి, అందర్ బార్, లైవ్ క్యాసినో, రోలెట్, పోకర్, స్లాట్స్, బ్లాక్ జాక్, ఇట్లా ఎన్నో గేమ్స్ ఆడి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చిన వెంటనే వెళ్ళి లింక్ ఓపెన్ చేసి గేమ్ ఆడుకోండి. డైలీ విన్ అయ్యి ఇన్స్టెంట్ గా మనీని అయితే బ్యాంక్ లోకి విత్డ్రా చేసుకోండి. ఇంకా కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి, డిపాజిట్ చేసి 400% బోనస్ అయితే ఉందండి. అంటే ఒక 500 డిపాజిట్ చేస్తే 2,000 బోనస్ అయితే వస్తుంది మళ్ళా. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పోవాలే, పోకపోతే ఇంట్లోకి ఎట్లెళ్తా చెప్పు. పోతారా? నేను పోయి అమ్ముకొచ్చి ఇంట్లోకి వెళ్ళదీస్తా. నువ్వేమో దున్నపోతు లెక్క తిరిగిరా, అదేమో మంది ఇంట్లో పొంటి పోయి ముచ్చట్లు పెట్టి ఇంట్లోకి వచ్చి నిమ్మలంగా కూర్చొని తింటుంది. ఊకోమ్మా, నువ్వైతే రోజు మా ఇద్దరు ఊకే మెచ్చుకుంటావు. బాడ్కావు చూడు, నేనేమన్నా మెచ్చుకుంటున్నట్టు అనిపిస్తున్నా? అదిరా నీకు, ఎంత తిట్టినా నీకు సిగ్గే రాదు. సరేగా నీకు ఈ బండిని గాని నుంచి నూక్కుంటూ వస్తున్నావేంది, మళ్ళీ చేసినావు దీన్ని? ఏ ఉరకమ్మ బయట ఇచ్చేది, ఊకి ఖరాబ్ చేస్తున్నా, పెట్రోల్ అయిపోయింది అందుకే నూక్కుంటూ వస్తున్నాం. ఒక 50 రూపాయలు ఇవ్వబిస్ ఉద్దర వాళ్ళకి ఒక ఆకుర నూకినాక దాల్తీరా పొర్రా. రే తమ్సాబే పుణ్యను కూడా నూకుతారా? తమ్సాబే పెట్రోల్ ఓపెనకే పసేలు లేదురా, అంటే తమ్సాబ్ ఎడికల్ దాపిలరా, తవకడికి వెళ్ళాడు రేపటి రా. పరి పరి
నీ అవ్వ పొరాల చిన్నపెద్ద లేనేలేదు. ఎవరో బండి నూకించుకొని రాదా పొరగొడుతు మళ్ళా అప్పుడు రాబోయి. బండి బంద్ చేసుకుని వస్తే సపరేట్ వస్తుంది హరిత. హరిత గుండెలో బాగా నొస్తుంది, నీళ్ళు తీసుకురాపోజారండి. గుండెలో వస్తుంది? గుండెలు నొచ్చుడు ఎక్కడిది? అవును హరిత, ఎండలో బాగా తిరిగి తిరిగి గుండెలో బాగా మంట మంట జర సల్ల నీళ్ళు తీసుకురాపో. అది గుండెలో నొచ్చుడు అన్నారు, చాతులు నొచ్చుడు అంటారు. ఏ ఇళ్ళలో తీయే, ముందుకే సల్లటి మజ్జిలు పట్టుకురాపో, బాగా దుబ్బైతుంది. ఆ ఉన్నాయి సల్ల నీళ్ళు, నువ్వు పెద్ద పిర్జి తెస్తివి, 10 లీటర్ల కుండ తీసుకొస్తివి, ఇదేనా? నీ అవ ఏవో తెచ్చి పాడగా హరిత, బాగా దూపైతుంది, చచ్చిపోయేటట్టున్నా. ఈ పందిరికో ప్యాంట్ పిడి చేసుకోవాలి, ఊరికేంది మరిపోతా. హరిత ఇక కోసకాడికి సాల్ గాని పోయి ఉండిపో, ఆకలి బాగా అవుతుంది. అవు నువ్వు గవర్నమెంట్ నౌకరీ చేసి వస్తే బాగా ఆకలి అవుతుంది. అవుతలేదా టమాటాలు ఎక్కువ పడుతుంది? ఆకలి ఆకలి ఆకలి. మళ్ళీ అయిపోయాయి. ఏమైపాయ్? గ్యాస్. పోర్ని ఎంత పని అయిపోయా? ఎట్లు ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి గ్యాస్ పోయిలే, కట్టెల పొయ్యిలు ఎక్కడి? ఈడికి వచ్చినాక చూస్తున్నా నేను కట్టెల పొయ్యిలు. అయ్యో సాల్తి, నీ వచ్చిన వాటలు ఇంకా నయం, బంగారు పొయ్యి మీద ఉండి నాన్లే, చిన్నప్పటి నుంచి గ్యాస్ పోయా. కట్టెల పొయ్యి మీద ఉండడానికి కట్టెలు కొట్టుపో, మరి వండుతా. కొడతా కొడతా. ఎందుకు కొట్టా? ముందు కట్టెలు కొడతా, ఆ తర్వాత కట్టెలతో నిన్ను కొడతా. తర్వాత నన్ను కొడదు గానీ ముందైతే కట్టెలు కొట్టుపోయి. గొడ్డలు లేపో ఇంట్లో బా. ఏ మొంక అంటే ఏ లొంక అన్నట్టు ఆఖరికి కట్టెల మీద అనుకుంది. కొడదాం. నిన్ననే అంగట్లో తెచ్చిన మొద్దు పోరా? అవ్వో కొంటేమైంది, మొత్తం నాకే పెడుతున్నట్టు చేస్తుంది. గీని కట్టలకు ఒక గడ్డ మీదకి పోయి అమ్ముకొచ్చుడు. ఇటు ఇటు అమ్ముకుంటే కాదా, ఇటు ఇటు పోదిగా. ఆకురలమ్మా పాలకూర కొత్తిమీర గంగవేల కూర అమ్మా. పాలం కాదు, పాలకూర ఉందక్క. ఉన్నది ఉన్నది. ఎంత? నువ్వు ఎంత ఎన్ని కొంటావు చెప్పరాదు. ఎంత కట్ట? 10 రూపాయలకు ఒకటి. 10కి 2 కట్టలు ఇయ్యక్క. ఏంది 10కి 2? నాకు 10కి 2 మార్కెట్లోనే రావు, నీకేమి ఇవ్వాలి? ఇక ఏదో ఇక అడిగినావు కాబట్టి ఇస్తున్నా పోని పూట. కూరలు వచ్చినట్టున్నాయి, ఈ పోరేటు పోయింది, ఇంట్లో కూరగాయలు లేవు. ఏ శ్రావణి, కూరగాయలు వచ్చినాయి తీసుకుందా, గార్డెన్ చేస్తున్నావు. చెత్త పడేసినా కనిపిస్తలేదా? పడేసా పడేసినా కానీ ఆకురాలు వచ్చినాయి తీసుకోపో, ఇంట్లో కూరగాయలు లేవు. తీసుకుంటా తీ. ఓ అక్క ఆకురాలు ఎట్లా ఇస్తున్నావు? ఎంతకో అంతకు తీసుకుందిరా. ఏ పోరే ఎట్లా ఇస్తున్నావు?
నట్టయితే దింపు తీసుకుంటూ కానీ ఏం కావాలి కుంటికూర అట్లా కుంటికూర 10 రూపాయలకు కట్టురా అంతవనం ఎందుకు అయ్యో గట్లంటవైంది బుజ్జి అంగట్లా ఆకుకూరలు ముట్టుకుందామంటే అగ్గిని ముట్టుకున్నట్టుంది పీర ఉన్నాయిరా అన్ని ఏదో ఒకటి తీసుకో ఎంతకు అంతకు ఇస్తాగాని ఏం తీసుకోవాలి ఏది తీసుకుందామన్న రేట్లు బట్టి ఉన్నాయి సరే అని ఉల్లాకులంటే చెప్పు అమ్మ ఉల్లాకులు అని ముట్టుకోవద్దురా ఉల్లాకులు 20 రూపాయలకు కట్ట తక్కువ లేదు ఇలా ఏ 20 రూపాయలు వద్దు కానీ 15 రూపాయలకి సరే ఎందుకో కొంత తీసినావా ఏ ఉల్లాకులు ఇంట్లో ఉన్న టమాటాలు ఉండిపోయాయి మంచి కమ్మ ఉంటుంది నేను పైసలు ఇచ్చి వస్తా ఆగలేదు పైసలు వచ్చినావా కొత్తిమీర వద్దా కొత్తిమీర వద్దు ఇంటికాడ ఉన్నది అబ్బో చాలా కష్టమే రూగాగా కట్టెలు కొట్టినట్టు ఆ గొడ్డల్ని ఇంకెంతసేపు చేతిలో పట్టుకొని ఉంటావు పైంట్లో పెట్టా అయ్యో ఇప్పుడే కడితే కొట్టిన కట్టెలు జర సింపుల్ కడుతున్నాయి పోతే ఆగరాదు ఇంట్లోనే పెడతా ఇంట్లో పెడితే బయట పెడతానా ఏంది అవు కొడితే ఐదారు మాపుల కట్టెలన్నీ క్షమంటారాదా మరి 2-3 కట్టెలు కొడితే ఆయాసం వచ్చాడు కూసుంటివి కూసిన కాడ మాజాలు కానీ ఇంట్లోకి పోయి ఆ గ్యాస్ బుట్ట తీసుకొని రా నింపుకరా ఎండ్ అవుతాను మళ్ళా అబ్బా ఒక 5 నిమిషాలు ఒక దగ్గర కూర్చుంటే నువ్వు ఓరని ఎవరు తెస్తతి తేగ తస్తారా రేవా కాలి బుట్టి కూడా మస్తు బరువైంది ఇలా నేగడ అయిపోయిందా అయిపోక ముందుగా అయిపోయిందని అంటనా అబ్బా అయ్యో హరిత చెప్పుడు మర్చిపోయినా బండ్లే పెట్రోల్ అయిపోయింది ఇవరగా నువ్వు కూడా రాలే ఇట్లా తీసుకురావాలి గ్యాస్ ఇప్పుడు గరే మరి ముందుగానే ఒక లీటర్ అయితే పెట్రోల్ పోసుకుంటే ఆడికిడి తీరనికి అక్కడికి వస్తుంది కదా సరేది పోయి ఇప్పుడు బండ్లకు ఒక లీటర్ పెట్రోల్ తెచ్చి సాయంత్రం గ్యాస్ తీసుకొస్తుంది ఇంట్లో పెడతా గదంతా నాకు తెలియదు మంచి మర్యాదతో ఇప్పుడు గ్యాస్ తీసుకురా అంతే మరి ఎట్లా తీసుకురావాలి అలా పెట్రోల్ లేదు ఎత్తుకురావాలా ఏంది నువ్వు నెత్తి మీద ఎత్తుకొస్తావా ఎదురుకుంటా తీసుకొస్తావా గదంతా నాకు తెలియదు ఇప్పుడు గ్యాస్ తీసుకురా అంతే అరే రామ మళ్ళా అదే మాట మాట్లాడతారు ఎట్లా తీసుకురావాలనే బండ్లో పెట్రోల్ ఏంది ఒకసారి సైకిల్ పోయి ఆ సైకిల్ మీద గ్యాస్ తీసుకొని రా హలో ఏం మాట్లాడుతున్నావు సూపర్ ఎక్సెల్ బండి మీద సూపర్ సినిమా హీరో లాగా సూపర్ మార్కెట్ పోయి సరుకులు తెచ్చుకొని నేను సైకిల్ మీద పోయి గ్యాస్ తీసుకురావాలా క్యా బాత్ కరే తూ నేను అచ్చా బాత్ కరే గానీ సల్పలాపి సైకిల్ మీద సక్క గ్యాస్ తీసుకొని రాపో సాయంత్రానికి గ్యాస్ మీద ఉంటే చేస్తా ఈ పొయ్యి మీద ఉండు నాతో కాదరిత సైకిల్ మీద ఊళ్ళో ఎంత తిరిగితే ఇచ్చేది పోదు ఒక్కసారి ఆలోచించరాదు పుట్టిన కాల్చలు బండి మీద ఏం తిరగలే నువ్వు చిన్నప్పుడు సైకిల్ మీద తిరగలే పోయి తీసుకురాపన్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది హరిత ఆహా నేను కట్టెల పొయ్యి మీద ఉంటుండిపిస్తున్నా అని ఈ రకంగా పంపిస్తున్నావు కదా సరేలే టైం సార్ చూసుకుంటా అయ్యో వదినా మీ గ్యాస్ అయిపోయిందా ఇగో నేను కూడా అన్నం వండుతుంటే మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అందుకని మీ గ్యాస్ పొయ్యి మీద వండుకుందామని వచ్చిన ఏం దేపూరి పురా గంత అద్మానంగా పిలుస్తున్నావు అంత ముసల్లాన్ని లెక్క కొడుతున్నానా నీకు నువ్వున్న తన ఆకుకూరలు కొనకపోయినా పర్లేదు కానీ నన్ను మాత్రం అట్లా విలువకే పోరు గట్లా అంటున్నావేందే బుడ్డి నోటి నిండా నైనా మన పిలుస్తే 2 ఆకుకూర కట్టలు ఎక్కిస్తావా అని అట్లా పిలిచిన నువ్వు ఎట్లా పిలవమంటా చెప్పు అట్లనే పిలుస్తా ఏందో ఏం పిలుస్తు పిలుస్తున్నావా ఫ్రెష్గానే ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసుకుంటున్నావే ఈ తోటకూర తీసుకుంటున్నా ఈ కొత్తిమీర ఇంకా ఓ పోరి ఉన్న కొత్తిమీర అందరం వేసుకుంటున్నావు గింత ఏం చేసుకుంటావు
తోటకూర అయితే తీసుకున్నా కొంచెం కొత్తిమీర ఎన్ని తీసుకున్నావు చూపి ఏ మూడు కట్టలే తీసుకున్నానమ్మా చూడు అమ్మా నాలుగు ఉన్నాయి చూసారా అయ్యా నాలుగు వచ్చినట్టున్నాయి నేను చూసుకోలేదు బాగానే ఉన్నావు బిడ్డ పైసలు మా మమ్మ వచ్చినాక ఇస్తా మా మమ్మీ పనికి పోయింది 10 రూపాయలకు ఒక కట్ట 30 రూపాయలు ఫోర్ బాగు సార్ నేను తెలుసుకున్నాను పొద్దుగాల బండి నూక్కుంటా నూక్కుంటా చిట్కాడ పెట్టలే ఇప్పుడు మళ్ళీ ఎడకెళ్ళి తీసుకోవాలి బండి అందుకే సైకిల్ మీద పోతున్నా గ్యాస్ దేనికి అబ్బో నీ కాపాయం పాడగాను కదా ముందటి నుంచి ఉంటే 4-5 బంగ్లాలు కట్టుకుందాం గుడిసెలు ఎందుకు సరే సరే పోయి జల్దీ నింపకరా పో నేను ఇంటికి పోతా అవ్వా ఏంద్రా అబ్బ గ్యాస్ కి పర్సెల్ లేవే 1-2 రూపాయలకి ఆ పన్న ఇడ అబ్బ ఇప్పుడే అక్కడ నమ్మకం వచ్చి కదనే ఉన్నలకు అందరికి ఉద్దరణ ఇచ్చిండ్రా ఎవ్వరు ఇయలే పైసలు ఈ అందరికి ఉత్తరం ఇచ్చుకుంటా పోయే నేను ఉత్తరం తీసుకొస్తా గ్యాస్ పై నువ్వు ఉద్దరణ పెట్టుకో పైసలే ఇచ్చుకో నాకేంద్రా అది ఇంత దైవాన్ని ఉడకబెట్టి నా ఇంటికి కూడి తింటానికి పెట్టింది పో కట్టెల పోయి మీద ఉండింది పోతున్నా సరే సరే గానీ జల్దీ పోయిరా మేము పోతున్నా మెల్లగా దొరసారి అబ్బా కట్టెలపై మీద ఉన్నావు ఎప్పుడో నా పెళ్ళైన కొత్తల కట్టెలపై మీద ఉంటే మస్తు నన్ను తినేటోళ్ళం వేసుకరా పో ఇంత తింట ఇగో నా కొడుకు ఎండల ఎనకల గ్యాస్ బుడ్డినే ముందట నన్ను తోలుకొని తీసుకొచ్చిండు కష్టపడ్డాడు నా కొడుకు ఆయన కూడా వేసుకరా పాప నీ కాళ్ళే నడుకొని వస్తా ఇది ఇంట్లో అమ్మా నడవమ్మా ఇంట్లోకి పోదాం